ఆదిత్యలో అమరాన్ని అంటిన మిలన్ ఆత్మీయ సమ్మేళనం సంబరాలు గండేపల్లి మండలం సోరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో ఆదిత్య సిబ్బంది కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం మిలన్ పేరిట నిర్వహించిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహపూరితంగా వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఆదిత్య క్యాంపస్ నందుగల ఇంజనీరింగ్ ఫార్మసీ పాలిటెక్నిక్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన టీచింగ్ టెక్నికల్ నాన్ టీచింగ్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఆదిత్య యాజమాన్యం మిలాన్ పేరిట ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఆదిత్య సంస్థ నందు ఉద్యోగంలో చేరిన వివిధ విభాగాలలో గత 15 సంవత్సరాల అంతకు పైబడి సేవలు అందిస్తున్న సిబ్బందికి ఘనంగా సన్మానించారు. అదే కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే ఇంకా సంతోషిస్తాడు. ఇది వాస్తవం. ఈ సంస్థ అభివృద్ధిలో మరొక్కసారి మీరు పడిన శ్రమ, కష్టం, ఆవేదనలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటిని మీరు అధిగమించి ఈ సంస్థ ఇంత స్థాయికి ఎదగటానికి, ఇవాళ అత్యద్భుత ప్లేస్మెంట్స్ రావటానికి, మంచి విద్యా ప్రమాణం నెలకొల్పడానికి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా పేరు తెచ్చుకోవడానికి కారణభూతులు ఎవరంటే, కేవలం ప్రిన్సిపాల్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, నాన్ టీచర్ దగ్గర నుంచి, ఈ యొక్క క్యాంపస్లో పనిచేసేటువంటి గార్డెనర్ స్వీపర్తో సహా ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్రెడిట్ దక్కుతుంది. వాళ్ళందరికీ నేను శిరస్సు వహించి నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఈ పులి మీద స్వారీ అనేది చేసినంతసేపు చాలా బాగుంటుంది, బయటలాంటి చాలా హుందాగా చప్పట్లు పడితే బాగానే ఉంటుంది. ఒక్కసారి పులి స్లో అయినా ఆగవ పుల్లిని తినేస్తుంది అన్నారు. నాకు అర్థం కాలే, పుల్లిని అందినేడు ఏంటి, ఇది పులి స్వారీ ఏంటి, ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఓల్డ్ టైంలో ఆలోచిస్తున్నారేమో అని చెప్పేసి నేను చాలా దగ్గర పెద్ద బుర్రకు ఎక్కల. బట్ ఎప్పుడైతే కోవిడ్ టైంలో అంటే ఆదిత్య 1984లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు అప్పు తెచ్చుకుంటావా లేకపోతే వేరే వాడిని అడిగి తీసుకొస్తా తెలీదు, ప్రతి నెల మొదటి పర్లో శాలరీస్ ఇవ్వాలి అన్నది ఎప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా జరిగే డిస్కషన్, మాకు డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఇక్కడ జరిగే కామన్ డిస్కషన్ అనమాట. సో నేను వచ్చిన కొత్తల్లో దగ్గర ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ అంటే స్లోగా రెస్పాన్సిబిలిటీ వన్ బై వన్ నాకు వదులుతున్న టైంలో నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు డబ్బులు ఎలా ప్లాన్ చేసుకుంటావో తెలియదు, వేరే వాళ్ళు అప్పుడు తీసుకొస్తావు తెలియదు, బ్యాంకులు అప్పు తెచ్చుకుంటావో తెలియదు, బట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వారంలో శాలరీ పే చేయాల్సిందే. అలాంటి సిచ్యువేషన్లో మేము పెరిగి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ కోవిడ్ వచ్చే వరకు కూడా ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టి మేము శాలరీస్ ఇవ్వలేని పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాం అన్న కాన్సెప్ట్ ఆఫ్ థాట్ ఇప్పుడు రాలా. అప్పుడు అర్థమైంది పులి మీద స్వారీ ఏంటి అంటాను, అప్పుడు వరకు అర్థం కాదు, ఎందుకంటే హ్యాపీగా జరిగిపోతూ ఉంది, ఓకే ఎవ్రీ మంత్ మనకి ఎడ్మిషన్స్ బాగానే అవుతున్నాయి, కాలేజ్ బాగానే అవుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ పులి మీద స్వారీ అన్న కాన్సెప్ట్ అర్థం కాదు. బట్ ఆ పులి మీద స్వారీ స్లో అయిన టైంలో కూడా మీ ఫ్యాకల్టీ ఇచ్చిన సపోర్ట్ వల్ల మళ్ళీ ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో ఈవేళ మొత్తం ఈస్ట్ గోదావరిలో మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో మోర్ దెన్ 90% అడ్మిషన్స్తో ఈరోజు మీ ముందు గర్వంగా నిలబడ్డానంటే అది మీరే కారణం 100%. అండ్ దట్ హాస్ బీన్ పాసిబుల్. ఆ పులి మీద స్వారించి నేను కింద పడిపోకుండా నన్ను పైన నిలబెట్టింది ఇక్కడ ఉన్న ఈ స్టాఫ్ మెంబర్స్ సపోర్ట్. సో ఫర్ దాట్ రీజన్ నా ఐ విల్ బి ఇండెబ్టెడ్ టు యూ. బట్ అగైన్ చెప్పాను కదా, మీటింగ్ అంటే ఏదో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లా కాదు, ఒక బాధ్యత. రేపు పొద్దున ఫ్యూచర్ ప్లాన్స్ అనుకున్నాయి అనుకున్నట్టు అన్ని అక్రిడేషన్స్ టైంకి సాధించుకుని ఎదరకు వెళ్ళగలిగితే మనకున్న మన దగ్గర ఏదైతే నమ్మకంతో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారో